భారతదేశ మార్కెట్లోకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ని లాంచ్ చేశారు ఆటో నెక్స్ట్ కంపెనీ వాళ్ళు. అయితే ఎలక్ట్రిక్ ఆటో పవర్ ఎంత, దీని ప్రైస్ ఎంత, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్. రీసెంట్ గా మహారాష్ట్ర సీఎం అయిన ఏక్నాథ్ షిండే గారి చేతుల మీదగా ఆటో నెక్స్ట్ కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ని, అది కూడా భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ని అయితే మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ పేరు X45H2 అనమాట. ఈ 45H2 కి ఒక చిన్న రీజన్ కూడా ఉంది. 45 అంటే అర్థం ఏంటంటే హార్స్ పవర్ అనమాట, 45 హార్స్ పవర్ ఈక్వల్ టు. ఇది ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అయినప్పటికీ కూడా జనరల్ గా ఎవరైతే డీజిల్ ట్రాక్టర్లు వాడుతూ ఉంటారో దాన్ని మనకి హార్స్ పవర్ లో చెప్తే అర్థమవుతుంది కాబట్టి దాన్ని 45 అనే ఒక నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ని 3 గంటల పాటు ఛార్జింగ్ పెడితే గనక 8 గంటల పాటు వాడుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే 8 గంటలు లేదంటే ఒక 8 ఎకరాల వరకు దున్నుకోవచ్చు అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కి 10 నుండి 15 టన్నుల లోడింగ్ కెపాసిటీ ఉంది. అలానే లిఫ్టింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 1800 కేజీల లిఫ్టింగ్ కెపాసిటీ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ లో పవర్ స్టీరింగ్ వంటి డీటెయిల్స్ తో పాటు కొన్ని స్మార్ట్ ఫీచర్స్ కూడా అయితే ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఒకసారి 45 హార్స్ పవర్ ఉన్న ఎలక్ట్రిక్ ట్రాక్టర్ సంబంధించిన మోటార్ పవర్ అలానే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ లో 32 కిలోవాట్ల మోటార్ అయితే యూజ్ చేస్తున్నారండి ఎలక్ట్రిక్ మోటార్. అలానే ఈ మోటార్ కి 35 కిలోవాట్ల లిథియం బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి వస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ నుండి మనకి ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అయితే వర్క్ అవుతుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ లో ఇంకొక వేరియంట్ కూడా ఉంది, X60H4 అనమాట. ఈ 60 అంటే అర్థం ఏంటంటే హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది, 60 హార్స్ పవర్ తో సమానం అని చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కి. H4 అంటే అర్థం ఏంటంటే 4 చక్రాలకి కూడా మోటార్ పవర్ వెళ్తుంది. ఇందాక మీకు చెప్తున్న H2 వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లో వెనక ఉన్న 2 టైర్లకు మాత్రమే మోటార్ నుంచి పవర్ వెళ్తుంది. దీనికి మొత్తం 4-వీల్ డ్రైవ్ అనమాట. అంటే మరింత పవర్ఫుల్ గా వర్క్ చేయడం కోసం మొత్తం 4 చక్రాలకు పవర్ ఇస్తున్నారు. ఇందులో అయితే మనకి మోటార్ పవర్ ఎక్కువ ఉంటుంది, వర్కింగ్ టైం అయితే మాత్రం కొంచెం తగ్గుతుంది అనమాట, 6 గంటలు లేకపోతే 6 ఎకరాల వరకు వర్క్ చేస్తుంది. ఎందుకంటే కొంచెం ఎక్కువ పవర్ అనేది ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే 60 హార్స్ పవర్ ఉన్న ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కి అయితే లోడింగ్ కెపాసిటీ వచ్చి 15 టన్నుల నుండి 30 టన్నుల వరకు లోడింగ్ కెపాసిటీ ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ని కేవలం వ్యవసాయం కోసమే కాకుండా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో గానీ విమానాల్లో మనకి ఇనీషియల్ గా విమానాన్ని లాక్కెళ్ళడం కోసం ట్రాక్టర్ వంటి ఇనీషియల్ గా వాడుతూ ఉంటారు, దాన్ని తీసుకెళ్ళడం కోసం, అటువంటి విషయాల్లో గానీ ఇతర అప్లికేషన్స్ లో కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు అంటూ కూడా వీళ్ళు ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ అయితే యూజ్ చేసుకోని చెప్తున్నారు. ఇక అసలు విషయం చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ యొక్క రేటు 15 లక్షల రూపాయల నుంచి అయితే ప్రారంభమవుతుంది అనమాట. ఇది భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్, ఆటోనిక్ సంబంధించిన ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ పూర్తి సమాచారం ఉంది. ఇటువంటి లేటెస్ట్ ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్. But if I lay down and I play dead